ఇప్పుడు ఒక వస్తువు యొక్క దొర్లుడు ఘర్షణ బలం ఎఫ్ఆర్ను మరియు దొర్లుడు ఘర్షణ గుణకం యుఆర్ను ఎలా కనుగొనాలో చూద్దాం. ఇక్కడ ఒక లోహపు స్థూపాన్ని తీసుకొని దానిని వాలుతలంపై దొర్లించి దాని దొర్లుడు ఘర్షణ గుణకం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చెక్కదిమ్మను తీసివేసి దాని స్థానంలో కొక్కెము కలిగిన ఈ లోహపు స్థూపాన్ని దారానికి కట్టి ప్రయోగాన్ని చేయాలి. మొదటగా స్ప్రింగ్ త్రాస్ను ఉపయోగించి స్థూపము భారాన్ని కొలుద్దాం. స్థూపం భారం MG=160G డైన్లు. భారాలు వేసే పళ్ళెం భారం ఇదివరకే SG=30G కొలిచాం కదా. ఈ రెండు విలువలను పరిశీలనలుగా పట్టికపై వ్రాసి ఉంచుదాం. ఇప్పుడు కోణమానికి అమర్చిన మరను ఇలా వదులు చేసి విశ్రాంత కోణం 19 డిగ్రీస్ కంటే కాస్త ఎక్కువ అంటే 20 డిగ్రీల వద్ద మరను బిగిద్దాం. అంటే ఇప్పుడు వాలుకోణం 20 డిగ్రీలు ఉందన్నమాట. ఒక చివరన పళ్ళెం వేలాడదీసినటువంటి దారాన్ని కప్పి మీదుగా పోనిచ్చి ఇలా దాని రెండవ చివరను స్థూపము యొక్క కొక్కానికి కడదాం. మొదట స్థూపాన్ని వాలుతలం మధ్యభాగంలో ఉంచి పళ్ళెంలో మొదటగా 20 గ్రాముల భారం వేద్దాం. ఇప్పుడు ఈ భారం వద్ద రోలరు కదలటం లేదు. బరువులను క్రమక్రమంగా పెంచుతూ రోలరు కదలటానికి బరువులను క్రమక్రమంగా పెంచుతూ పోదాం. వాలుతలంపై తట్టినా రోలరు కదలటం లేదు. మరో 1 గ్రాము పళ్ళెంలో వేద్దాం. ఇప్పుడు వాలుతలాన్ని తట్టితే కొంచెంగా స్థూపం కదులుతున్నట్టుగా ఉంది కదా. కాబట్టి 1 గ్రాము భారాన్ని పళ్ళెంలో వేద్దాం. ఇప్పుడు వాలుతలాన్ని తట్టగానే స్థూపం నెమ్మదిగా కదలటం మొదలుపెట్టి త్వరణంతో పైకి కదులుతుంది. పళ్ళెంలో ఇప్పుడున్న బరువుల ద్రవ్యరాశి ఎంతుందో చూద్దాం. ద్రవ్యరాశి 35 గ్రాములు ఉంది కదా. ఈ ద్రవ్యరాశి M1=35 గ్రామ్స్ అవుతుంది. మొత్తం భారం W1=M1+S×G అయితే W1=35+30×G=65G డైన్లు అవుతుంది. వాలుకోణం 20 డిగ్రీలు ఉన్నప్పుడు M1=35 గ్రాములు W1=65G డైన్లు వచ్చింది కదా. ఈ విలువలను పట్టికలో ఇలా నమోదు చేద్దాం. ఇప్పుడు పళ్ళెంలోని భారాలను క్రమంగా తొలగిస్తూ పోదాం. ఏ భారం వద్ద స్థూపం కిందికి నెమ్మదిగా కదిలి త్వరణం పొందుతుందో ఆ ద్రవ్యరాశిని M2గా గుర్తిద్దాం. మొదటగా పళ్ళెం నుండి 10 గ్రాములను తొలగిద్దాం. ఇప్పుడు వాలుతలంపై తట్టినా కూడా రోలరు కదలటం లేదు. పళ్ళెం నుండి మరో 5 గ్రాముల్ని తీసేద్దాం. రోలరు కదలటం లేదు. మరో 5 గ్రాములు తొలగించి వాలుతలాన్ని తట్టి చూద్దాం. ఇప్పుడు రోలరు నెమ్మదిగా కదలటం మొదలుపెట్టి త్వరణంతో కిందకి కదులుతోంది. పళ్ళెంలో ఇప్పుడున్న బరువులు ఎంతుందో చూద్దాం. 15 గ్రాములు ఉంది కదా. అంటే ద్రవ్యరాశి M2=15 గ్రాములు అవుతుందన్నమాట. అంటే భారం W2=M2+S×G అయితే W2=15+30×G=45G అవుతుంది. వాలుకోణం 20 డిగ్రీలు ఉన్నప్పుడు M2=15 గ్రాములు W2=15+30×G=45 గ్రాములు వచ్చింది కదా. ఈ విలువలను పట్టికలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు కోణమానిని అమర్చిన మరను వదిలిచేసి వాలుతలాన్ని కాస్త పైకెత్తి వాలుకోణాన్ని 22 డిగ్రీలు ఉండేటట్లుగా తిరిగి మరను బిగిద్దాం. రోలర్ను తిరిగి వాలుతల మధ్యభాగంలో ఉంచి అది పైకి కదిలేటప్పుడు కిందికి దొరిలేటప్పుడు పళ్ళెంలోని తూకపురాళ్లకు సంబంధించినటువంటి ద్రవ్యరాశులను M1 M2గా గుర్తిద్దాం.
ఈ ప్రయోగాన్ని ఇంతవరకు చేసినటువంటి విధంగానే వేర్వేరు వాలుకోణాలు అంటే 24 డిగ్రీలు 26 డిగ్రీలు మరియు 28 డిగ్రీలకు పునరావృతం చేసి తత్సంబంధిత M1 M2 విలువలను పట్టికలో నమోదు చేద్దాం. ఈ విలువల ఆధారంగా ఇప్పుడు పట్టికలోని మిగతా నిలువు వరుసలలోని విలువలను గణించి వేద్దాం. ఫలితంగా ఆయా వాలుకోణాలకు మనకు దొల్లుడు ఘర్షణ బలము మరియు దొల్లుడు ఘర్షణ గుణకము విలువలు వస్తాయి. ప్రయోగం చేయటం ద్వారా నేరుగా వచ్చినటువంటి రీడింగులను, గణించగా వచ్చినటువంటి విలువలను పట్టికలో నమోదు చేద్దాం. తద్వారా వచ్చే పట్టిక ఇలా ఉంటుంది. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రోలరు భారాన్ని మనం స్ప్రింగ్ త్రాసు ద్వారా కొలిచాం కదా, దాని భారాన్ని మనం ఇప్పుడు W sin θ గ్రాఫ్ ద్వారా ఎలా కొలవచ్చో తెలుసుకుందాం. ప్రతి వాలుకోణం టీటా విలువకి sin θ విలువను లెక్కిద్దాం. వాలుకోణం టీటా మరియు sin θ విలువలను సూచించే పట్టికను ఈ విధంగా రాసుకుందాం. వైఅక్షం పైన W విలువను, ఎక్సక్షం పైన sin θ విలువను గుర్తిద్దాం. స్కేల్ను ఈ విధంగా తీసుకోవాలి. ఎక్సక్షం 1 unit = 0.1, వైఅక్షం 1 unit = 10 g డైన్లు. ఈ విలువల ఆధారంగా గ్రాఫ్ను గీద్దాం. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇది మూల బిందువు గుండా పోయేటువంటి ఒక సరళ రేఖ. ఈ గ్రాఫ్ను ఉపయోగించి మనము ఇప్పుడు రోలర్ యొక్క భారం ఎలా కొలవాలో చూద్దాం. గ్రాఫ్ యొక్క వాలు tan α = W/sin θ, దట్ ఈజ్ ఈక్వల్ టు mg, అంటే రోలరు భారము. దేర్ఫోర్ రోలరు భారము ఈజ్ ఈక్వల్ టు 40 g/0.25, దట్ ఈజ్ ఈక్వల్ టు 160 g. అంటే రోలరు భారము mg = 160 g డైన్లు. ప్రయోగం చేయున్నప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు: 1. వాలుతలంలో ఉపయోగించే కప్పి సాధ్యమైనంత ఘర్షణ తక్కువగా ఉండేట్లుగా చూడాలి. 2. ప్రయోగానికి వాడే బల్ల స్థిరముగా ఉండి క్షితిజ సమాంతరంగా ఉండాలి. 3. దారం బల్లను గాని వాలుతలమును గాని తాకకుండా వేలాడదీయాలి. 4. వాలుతలము యొక్క ఉపరితలము శుభ్రంగా ఉండాలి. 5. బరువులను వేయటగాని తీయటగాని చిన్న చిన్న పరిమాణములలో ఉండాలి. ఇప్పుడు కొన్ని వైవా ప్రశ్నలు చూద్దాం. వైవా ప్రశ్నలు: 1. విశ్రాంత కోణమనగానేమి? 2. ఒక వస్తువు యొక్క స్థైతిక గతిక ఘర్షణ గుణకాలలో దేని విలువ ఎక్కువగా ఉంటుంది? 3. రెండు వస్తువుల మధ్య ఘర్షణ ఏర్పడటానికి కారణమేంటి? 4. ఘర్షణ గుణకం అంటే ఏమిటి? 5. ఘర్షణ వల్ల ఉపయోగాలున్నాయా, నష్టాలున్నాయా వివరించండి. 6. రెండు వస్తువుల మధ్య పనిచేసేటువంటి సీమాంతర గతిక మరియు దొల్లుడు ఘర్షణలలో దేని విలువ ఎక్కువ, దేని విలువ తక్కువ? 7. వాలుతలం కోణం పెంచిన కొలది గతిక ఘర్షణ బలం ఏ విధంగా మారుతుంది? 8. వాలుతలం కోణం పెంచిన కొలది గతిక ఘర్షణ గుణకం ఏ విధంగా మారుతుంది?